హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి టెన్త్ క్లాస్ బేస్ మీద ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నోటిఫి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫిబ్రవరి ఫిఫ్త్ని అయితే రిలీజ్ చేశారు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటివరకు యాక్టివ్గా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ మోడ్ అంటే ఎగ్జామినేషన్ ఎట్లా ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఎన్ని ఫేజెస్లో కండక్ట్ చేస్తారు అనేటువంటి వాటి గురించి కూడాను మనం ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేయబోతున్నాం సో వీటికి సంబంధించి మనం ఇందులో ఏదైనా స్కిప్ అయినా మిస్ అయినా మీరు కింద కామెంట్లను అదృష్ట కనుక తీసుకొచ్చినట్లయితే వీడియో కంప్లీట్ దాకా చూసి సో దానికి సంబంధించినటువంటి రిప్లైస్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి మార్చ్ ఇరవై ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి మార్చి ఇరవై ఒకటి తేదీ వరకు దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిదైతే యాక్టివ్లో ఉంటుంది తర్వాత దీనికి ఫీజు పేమెంట్కి వచ్చేసి ఫిబ్ మార్చ్ ఇరవై మూడవ తేదీ వరకు ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా దీనికి ఎగ్జామ్ దీనికి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎప్పుడు కండక్ట్ చేస్తారో అన్నట్లయితే జూలై ఒకటవ తేదీ నుంచి జూలై ఇరవైవ తేదీ వరకు దాదాపు ఇరవై రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేటువంటివి అయితే జరగనున్నాయి టైర్ టూ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో టైర్ టూ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది దాదాపు యాభై మార్కుల డిస్క్రిప్టివ్ పేపర్ అయితే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పేపర్ వన్ మామూలుగా టైర్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ట్వంటీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో వేకెన్సీస్కి సంబంధించి సో ప్రస్తుతం అయితే వేకెన్సీస్ అనేటువంటివి అయితే ఏం డిక్లేర్ చేయలేదు తర్వాత ఫర్దర్గా అయితే ఏమైనా డిక్లేర్ అయితే చూడాలి తర్వాత దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తర్వాత ఇక అన్డిజర్వ్డ్ కేటగిరీస్ పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి టెన్ ఇయర్స్ వీళ్ళల్లోనే మళ్ళీ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వారు కట్గా ఉన్నట్లయితే వీళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సర్వీస్ మనకి కూడా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇట్లా రిజర్వేషన్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు టెన్త్ క్లాస్ లేదా దానికి సంబంధమైనటువంటి ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అయితే మీకైతే ఉండాలి సో ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవడానికి ముందు మీరు కనుక ఇప్పటివరకు ఫస్ట్ టైం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కనుక రాస్తున్నట్లయితే సో మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టే ప్రాసెస్ కాబట్టి సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద నేను స్టెప్ బై స్టెప్ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిస్టేక్స్ అనేవి ఏమీ లేకుండా అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను సో మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తున్నాను లేదా వీడియో లాస్ట్లో మీకు ఇది అక్కడ పైగా అనిపిస్తుంది ఎస్ఎస్సి హౌ టు రిజిస్ట్రేషన్ ఇన్ ఎస్ఎస్సి అని చెప్పేసి సో ఆ వీడియో అయితే చూడండి అదేవిధంగా దీనికి అప్లై చేసుకోవాలంటే సిహెచ్ఎస్ఎల్కి సీజిఎల్కి ఉన్న ప్రొసీజర్ ఎంటీఎస్ఎ కూడా ప్రొసీజర్ ఉంటుంది కాకపోతే అక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మాత్రమే మీరు అయితే మార్చుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కూడాను నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫస్ట్ రిజిస్ట్రేషన్ వీడియో అయితే చూడండి రిజిస్ట్రేషన్ చూసిన తర్వాతే అప్లికేషన్ లింక్ అయితే వస్తుంది హౌ టు అప్లై ఎంటీఎస్ అని వస్తుంది సో ఆ వీడియో అయితే క్లిక్ చేసినట్లయితే మీకు అయితే తెలుస్తుంది సో దీనికి సంబంధించి లేదా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే ఈ జాబ్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అన్నట్లయితే సౌదర్న్ రీజియన్ కింద వస్తుంది ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లు టైర్ టూ అంటే పేపర్ టూ అనేటువంటిది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్ ఇది థర్టీ మినిట్స్ ఎగ్జామినేషన్ టైం అయితే ఇస్తారు పేపర్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను జనరల్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్కి ఉంటాయి న్యూమరికల్ యాప్టిట్యూడ్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ కూడా సేమ్ సో అట్లానే మొత్తం హండ్రెడ్ మార్క్స్కి నైంటీ మినిట్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో అయితే అడగండి సో ఒకవేళ జాబ్లో కనుక సెలెక్ట్ అయితే లైఫ్ అయితే చాలా బాగుంటుంది సో దీనికి ఎగ్జామ్ అయితే గుర్తుపెట్టుకోవాలి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్స్ కూడా అయితే ఉంటాయి సో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుని ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి